హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకీ అండ్ బ్యూటీ. ఇవాళ రెసిపీ వచ్చేసి వెనిలా స్పాంజ్ కేక్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. దాంట్లో ఒక హాఫ్ కప్ ఆయిల్, తర్వాత ఒక హాఫ్ కప్ పెరుగు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు దాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత ఒక కప్పు మైదా, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఇప్పుడు వీటన్నిటినీ లంప్స్ లేకుండా కలుపుకుందాము. హాఫ్ కప్ మిల్క్ పౌడర్, వన్ కప్ షుగర్ పౌడర్, తర్వాత ఒక కప్పు మిల్క్, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. మీకు ఇంకొంచెం స్వీట్ కావాలంటే ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోండి షుగర్ పౌడర్. తర్వాత వెనిలా ఎసెన్స్, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది కేక్ బ్యాటర్. తర్వాత ఒక కేక్ మోల్డ్ తీసుకుందాము. కేక్ మోల్డ్ సరిపడా బటర్ పేపర్ ఆ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత దాన్ని ఆయిల్తో గ్రీస్ చేయండి. ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకుందాము ఆ కేక్ మోల్డ్ మొత్తం. తర్వాత ఇందాక బ్యాటర్ రెడీ చేసుకున్నాము కదా, దీంట్లో వేసుకుందాము. ఆ కేక్ మోల్డ్ని ట్యాప్ చేయండి, ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. తర్వాత ఒక బాండీలో నేను ఉప్పు యాడ్ చేశాను. దీన్ని ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకుందాము. బాండీ హీట్ అయింది కదా, ఇప్పుడు దీని ఇంట్లో ఒక బౌల్ పెడుతున్నాను నేను. దాని మీద ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా కేక్ది, అది పెట్టుకుందాము.
ఇప్పుడు దాని మీద మూత పెడదాము. మూత పెట్టి ఒక 50 మినిట్స్ కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్ మీద. 50 మినిట్స్ అయిపోయిన తర్వాత చూద్దాము. నేను టూత్ పిక్ పెట్టి చూస్తున్నాను, ఆ టూత్ పిక్ ఏం అంటుకోలేదు కాబట్టి కేక్ పర్ఫెక్ట్గా వచ్చినట్టే. అంతే ఫ్రెండ్స్, మన కేక్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.